अलागे ముఖ్యంగా ఈ ముద్రగడ భద్రామ గారు కేవలం ఆయన ఉడుపు కాపాడు కోసమే ఒక లెటర్ ఒక సమయంలో ఒక లెటర్ రాస్తా ఉంటాడు ఈన కోపం ఉద్రంతానని చెప్పి ముందుకొచ్చి మరి కాపర్కి న్యాయం చేస్తానని చెప్పి అందరిని కూడా బయటికి లాగి అందరూ కూడా కేసులు ఇరికించి ఆయనకి మరి ఇంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది దాని కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి అరెస్టులు చేస్తారో కేసులు పెడతారన్న భయంతో ఈయన లోకెళ్ళిపోయాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో హామీ ప్రకారం రిజర్వేషన్ ఇస్తాను ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పి కమిషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా అనేక సౌకర్యాలు విదేశీ విద్య కానీ రెండు సౌకర్యాలు కానీ అలాగే స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా అనేక కళ్యాణ మండపాలు కానీ అనేక కార్యక్రమాలు చేశాడు ఆయన చేతన ఏదో లేఖ రాసి ఏదో కార్యక్రమం చేసి మరి ఆయన ఆయన ఉన్నప్పుడు ఏదో కార్యక్రమం చేతనప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేతనప్పుడు ఆయన ఏదో కార్యక్రమం చేసుకుంటూ ఈ చంద్రబాబు నాయుడు మీద మరి కోపం ఏంటో అర్థం అవ్వదు కానీ కార్యక్రమాలు చేసి ఇలా కాపర్కి అన్యాయం చేశాడు ఈ రోజు మళ్ళీ నేను ఇంట్లో పోతున్నాను నాకు సంబంధం లేదు కాపర్ ఉద్యోగులకు సంబంధం లేదని చెప్పి చీలిపోయి మళ్ళీ ఒక మళ్ళీ లేదు ఇలా చంద్రబాబు నాయుడు రాశాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉపకారం చేసే కాపులకు ఉపకారం చేసే వ్యక్తి ఎవరన్నా ముఖ్యమంత్రి ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ చేయరు జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయలేనని చెప్పాడు రిజర్వేషన్ చేయలేని చెప్పాడు ఉన్న నీళ్ళని కూడా డైవర్ట్ చేశాడు కాపు కార్పొరేషన్ డైవర్ట్ చేశాడు మరి అలాంటిది ఈ ముసుగులో ఉన్నావా అని అడుగుతున్నాను నేను ముసుగు నీకు అర్థం అవ్వట్లేదా జరిగే పరిస్థితి నీకు అర్థం అవ్వకుండా రాత్రం లెటర్ రాత్రం అని చెప్పి అడుగుతున్నాను ఎందుకంటే కాపులకి న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు తప్పించి ఇంకెవరో లేరు ఆ రోజు మీరు రైల్వే తగలబెట్టినప్పుడు కూడా కేసులు వస్తే కేసులన్నింటినీ కూడా ఆ రోజు ఎవరైనా కూడా అరెస్ట్ చేయలేదు మీరు కేసులు పెట్టారు కానీ అరెస్టులు ఎక్కడ జరగలేదు ఎక్కడ మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేయలేదు మీరు కూడా మరి కార్యక్రమాలు చేసి రోడ్ల మీదకి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని కూడా ఏమి చేయలేదు మిమ్మల్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర అప్పచెప్పాము మేము ఆ రోజు గుర్తుందో లేదో కానీ అలాగే హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా టెన్షన్ తోటి ఏం జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేము కానీ మిమ్మల్ని కాపాడటానికే ఆ రోజు కూడా మేము ప్రయత్నం చేసాం తప్పించి ఇంకోటి ఏం చేయలేదు ఈ రోజు రకరకాల మాట్లాడి మరి చంద్రబాబు నాయుడు గారు పతిత్తి దెబ్బతీసే విధంగా ఇక చంద్రబాబు నాయుడు గారు పతిత్తి నెరవేరదని నీకు ఎలా తెలుసు నీకు మరిగే ఇంట్లోకి వెళ్ళిపోయి మనిషిగా చంద్రబాబు నాయుడు గారు మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనుంటాం మా జాతి అంతా కూడా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ ఈ కాపుకి సంబంధించిన ఏ పెండింగ్ ఉన్నాయో అన్ని కూడా మేము చేయించుకుంటామని చెప్పి ముద్రగడ 14గా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మీరు తెలుసుకుని మీరు ఈ లెటర్స్ వలన ఈ సమాజానికి నష్టం కలగకుండా చూసుకోవాలని చెప్పి సమాజానికి మీరు ఎలాగ చేయరు మీరు ఇంట్లోకి వెళ్ళిపోయారు సమాజానికి నష్టం జరగకుండా మీరు చూడమని చెప్పి నేను ముద్రగడ 14 కోరుతున్నాను.